అసలు ఒక్క ఎమ్మెల్యే అయినా ఒక్క ఎమ్మెల్యే అయినా ప్రజల కోసం పనిచేసేటట్టుందా ఈ రోజుల్లో ఎవడు చూసినా కొత్త బిజ్జగడు పొద్దెరగడు అన్నట్టు ఎవరు చూసినా డబ్బులు సంపాదించుకోవడమే కదా ఎవడైనా ప్రజల కోసం నిలబడుతున్నారా మొన్న ఇలాగే ఒక పబ్లిక్ మీటింగ్లో ఆందోళన నియోజకవర్గం ఆందోళన నియోజకవర్గంలో అక్కడున్న ఎమ్మెల్యే చేసిన అవినీతి గురించి నేను మాట్లాడాను ఎవరు క్రాంతి కిరణ్ క్రాంతికిరణ్ గురించి నేను మాట్లాడానని నా మీద ఎఫ్ఐఆర్ బుక్ చేశాడు ఆ ఎమ్మెల్యే ఏం మాట్లాడాం మేము ఏం మాట్లాడాం మేము ఈ ఎమ్మెల్యే ఆయన తమ్ముళ్ళు కలిసి కబ్జాలు చేస్తున్నారు అని మాట్లాడాం ఈ ఎమ్మెల్యే ఆ తమ్ముళ్ళు అవినీతి పరులని మాట్లాడాం అది నేను చెప్పిన మాట కాదు ఆ ఎమ్మెల్యే సొంత తండ్రే సొంత తండ్రే ఒక రిటైర్డ్ టీచర్ చెప్పిన మాటలు నా కడుపున చెడ అని ఆ తండ్రి చెప్పిన మాటలనే మళ్ళీ మేము చెప్పాం పండిత పుత్ర పరమ సుంట అని ఊరికే అన్నారా ఊరికే అన్నారా మరి పరమ సుంట కరబట్టే ఆ తండ్రి తిట్టాడు కదా మరి ఆ తండ్రి తిట్టిన మాటలు నేను చెప్తే మరి ఆ తండ్రి మీద కూడా కేసులు పెట్టాలి కదా ఆ తండ్రి మీద కూడా కేసులు పెట్టాలి కదా అసలు నా మీద ఏం కేసు పెట్టాడో తెలుసా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు సారు ఎందుకని ఈయన దళితుడు కాబట్టి ఎక్కడ రాసిపెట్టింది ఒక దళితుడు ఒక దళిత ఎమ్మెల్యే అన్యాయం చేస్తే అవినీతి చేస్తే దాకా ఎమ్మెల్యే గురించి మాట్లాడకూడదు అని రాజ్యాంగంలో ఎక్కడైనా రాసి అంబేద్కర్ గారు చెప్పారా ఎక్కడా చెప్పలేదు కదా ఈ ఎమ్మెల్యే అవినీతి పరుడని నువ్వు అవినీతి పరుడు అని నేను మాట్లాడితే తప్ప నువ్వు అవినీతి చేస్తే తప్పులేదు నేను మాట్లాడితే తప్ప నువ్వు కబ్జాలు చేస్తే తప్పు లేదు నేను మాట్లాడితే తప్ప ఏమిటి తప్పు దళితుడివే ఒక దళితుడిగా ఉండి దళితుల పక్షాన ఎప్పుడైనా పోరాటం చేసేవా అని నేను అడిగాను అడగడం తప్ప ఒక దళితుడ ఉండి నేరేళ్ళలో ఆ దళితుల మీద ఇసుక మాఫియా చేస్తున్నారని వాళ్ళు అడగలేదు ఆ ఇసుక మాఫియా లారీల కింద మా బిడ్డలు పడి చచ్చిపోతున్నారు అని మొత్తుకున్నందుకు వాళ్ళని జైళ్ళల్లో పెట్టి థర్డ్ డిగ్రీ ఇష్టం వచ్చినట్లు కొట్టారే మరి అప్పుడు ఏమైంది నీ దళిత దళిత భావము అప్పుడు ఏమైంది అప్పుడు ఎందుకు పెట్టలేదు దళితుల మీద కేసు అని అడుగుతున్నాం అప్పుడు ఎందుకు పెట్టలేదు కేసీఆర్ గారి మీద కేసు అని అడుగుతున్నాం అప్పుడు పెట్టిండా అప్పుడు మాట్లాడిండా దళితుల పక్షాన అప్పుడు మాట్లాడలేదు ఒక దళిత మహిళను మరి అనే మహిళను జైల్లోనే పెట్టి కొట్టి చంపేస్తే అప్పుడు పెట్టిండా పోలీసుల మీద కేసు పెట్టిండా కేసీఆర్ గారి మీద కేసు పెట్టిండా ఆ దమ్ముందా అప్పుడు పెట్టలేదు ఆ దమ్ము లేదు దళిత ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ సార్ అంటే ఆ మాట తప్పితే ఆ కేసీఆర్ మీద కేసు పెట్టే దమ్ముందా ఇనుకు లేదు దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని కేసీఆర్ గారు మాట తప్పుతే కేసీఆర్ గారి మీద కేసు పెట్టే దమ్ముందా ఈ దళితునికి లేదు ఒక దళిత ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్లు అవమానించి తీసేస్తే కేసీఆర్ గారి మీద కేసు పెట్టడం పెట్టడం చేతనైందా ఈయనకి ఆ దమ్ముందా ఈ ఎమ్మెల్యేకి లేదు దళితులని ఇష్టం వచ్చినట్లు మోసం చేశారే ఒక్కసారైనా మాట్లాడడం చేతనైందా మాట్లాడే దమ్మునిందా ఈ ఎమ్మెల్యేకి ఒక్కసారి కూడా దమ్ దమ్ము లేదు ఒక్క కేసు కూడా పెట్టలేదు నా మీద ఈరోజు నేను ఆయన అవినీతి ఎత్తి చూపితే ఈరోజు కేసు పెట్టాడే అసలు కేసీఆర్ గారు దళితులని అవమానించినట్టుగా ఇంకెవరైనా అవమానించారా రాజశేఖర్ రెడ్డి గారి అంబేద్కర్ ప్రాణహిత చేవెల్లా ప్రాజెక్ట్ అని దానికి పేరు పెడితే దాని అంబేద్కర్ పేరు తొలగించాడే కేసీఆర్ సార్ కాళేశ్వరం ప్రాజెక్ట్కి మరి కేసీఆర్ గారి మీద కేసు పెట్టే దమ్ముందా ఎమ్మెల్యేకి లేదు ఏ దమ్ము లేదు కేసీఆర్ గారి మీద కేసు పెట్టే దమ్ము లేదు దళితులకు అన్యాయం జరిగితే ఆ దళితుల పక్షాన మాట్లాడే దమ్ము లేదు ఒక జర్నలిస్ట్ అయ్యి ఉండి జర్నలిస్టుకు అన్యాయం జరిగితే మాట్లాడే దమ్ము లేదు కానీ నా మీద కేసు పెడతాడట సిగ్గుండాలే కదా సిగ్గుండాలే కదా నువ్వు అవినీతి చేస్తే తప్పు లేదు కానీ నీ అవినీతి ఎత్తి చూపితే నువ్వు కేసు పెడతావా మళ్ళీ చెప్తున్నా మేము ఎమ్మెల్యేకి ఈ ఎమ్మెల్యేకి ఈ ఎమ్మెల్యేకే కాదు ఇంకొక మంత్రి నిరంజన్ రెడ్డి నన్ను మరదలు అంటే ఎవడ్రా నీకు మరదలు అని నేను అన్నాను ఎవడ్రా నేను మరతలు అని నేను అన్నందుకు నా మీద కేసు పెట్టారు నన్ను అవమానించారు అని నేను కేసు పెట్టబోతే నా ఎఫ్ఐఆర్ బుక్ చేసుకోలేదు అంటే ఈరోజు మన రాష్ట్రంలో ఎవడైనా ఎమ్మెల్యేల మీద కానీ మంత్రుల మీద కానీ కేసు పెట్టబోతే ఆ కేసులు తీసుకోరన్నమాట కానీ అదే ఎమ్మెల్యేలు మంత్రులు ప్ర సామాన్య ప్రజల మీద జర్నలిస్టుల మీద ప్రతిపక్షాల మీద కేసులు పెడితే మాత్రం పోలీసులు తీసుకుంటున్నారన్నమాట అంటే పోలీసులు ఎవరు కేసీఆర్ పనోలలాగా వాడుకుంటున్నారు కదా మరిది ఏమనాలే ప్రజాస్వామ్యం అనాలనా లేకపోతే తాలిబాన్ల రాజ్యం అనాలనా ఏమనాలే ఈ రాజ్యాన్ని అసలు ఎంతమంది ఎమ్మెల్యేలు పాలమూరు ఎమ్మెల్యేలు అందరూ కలిసి నేను వాళ్ళ అవినీతి గురించి మాట్లాడానని అసెంబ్లీకి వెళ్ళి స్పీకర్కు కంప్లైంట్ చేశారే భయపడిందా షర్మిలా భయపడిందా రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిరంజన్ రెడ్డి నా మీద కేసు పెడితే భయపడిందా ఈ షర్మిల అప్పుడే చెప్పాం కదా బేడీలు చూపించి మరీ చెప్పాం మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అని ఆ రోజే చెప్పింది రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ భయపడేది కాదు ఇక్కడ ఉన్నది పులి బిడ్డ రాజశేఖర రెడ్డి గారి రక్తం ఇలాంటి కేసులు వందలు వేలు పెట్టుకున్నా భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ మళ్ళీ చెప్తున్నాం ఈరోజు ప్రజల పక్షాన నిలబడింది రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రజలకు అన్యాయం జరిగితే నిలబడి కొట్లాడితే నా మీద కేసులు పెడతారా సిగ్గుండాలి కదా ఏ మాత్రం సిగ్గు శరం ఉన్న ఈ ఎమ్మెల్యేకి నా మీద కేసులు పెట్టడం గొప్ప కాదు మీ నియోజకవర్గంలోనే ఆందోళననే సవాలు చేస్తున్నాం మీరు ఎక్కడ డిబేట్ పెడతారో అక్కడ పబ్లిక్ డిబేట్ పెట్టండి మీరు ఏ అవినీతి చేశారో మేము నిరూపణ చేస్తాం ఆ డిబేటుకు అందరినీ పిలిచండి ప్రతిపక్షాన్ని పిలిచండి జర్నలిస్టును పిలిచండి ప్రజలను పిలిచండి మీరు కూడా రండి మీకు దమ్ముంటే మేము చేసిన ఆరోపణలు ఏమిటో మీరు అక్కడ చెప్పండి మీరు చేసిన ఆరోప మేము చేసిన ఆరోపణలను మేము నిరూపిస్తాం మీరు చేసిన అభివృద్ధి ఏమిటో మీరు నిరూపించండి మీకు దమ్ముంటే పబ్లిక్ ఫోరంకి ఒప్పుకోండి ఆ దమ్ము లేదు కానీ ప్రజల ముందుకొచ్చి సమాధానం చెప్పే దమ్ము లేదు కానీ ప్రజల ముందుకొచ్చి కనపడి నిలబడి మాట్లాడే దమ్ము లేదు కానీ ఒక మహిళ మీద నేను మీ అవినీతిని ప్రశ్నిస్తే నా మీద కేసులు పెడతాడా సిగ్గుండాలే కదా సిగ్గుందా ఎమ్మెల్యేకి ప్రజలను గెలిపించాడే ప్రజలు కదా ఓట్లేసారే ప్రజలకు సేవ చేద్దామనే ధ్యాసు ఉందా ఏమాత్రం లేదు వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళ అవినీతి ఎత్తి చూపితే ఒక మహిళ ఉండి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద కేసులు పెడతారట ఇది తాలిబాన్ల రాజ్యం కాకపోతే ఇంకేమిటి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాదయాత్ర చేస్తుంది అంటే ఎందుకు చేస్తుంది ఎండనక వాననక రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేశామే నా కుటుంబాన్ని నా ఇంటిని పక్కన పెట్టి రోడ్ల మీదనే నెలల తరబడి బ్రతుకుతున్నామే ఎందుకు ఎందుకంటే పాలకులు ఈరోజు చెప్తున్న మాట ప్రజలకు సమస్యలే లేవు అని వాళ్ళ పథకాలు అద్భుతము అని కానీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాదయాత్ర చేస్తున్నది ఎందుకు ప్రజలకు సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలు ఎత్తి చూపడానికే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పాదయాత్ర చేస్తుంది ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడమే ఈ పాదయాత్ర మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం ఈ ఎమ్మెల్యేలకు కానీ కేసీఆర్కు కానీ కేటీఆర్కు కానీ మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే ఒక్కరోజు నాతో కలిసి పాదయాత్ర చేయండి సమస్యలు లేవని మీరు అంటున్నారు కదా సమస్యలు లేవని మీరు అంటున్నారు కదా ఎన్ని సమస్యలు ఉన్నాయో నేను చూపిస్తా నిజంగానే సమస్యలు లేకపోతే నా ముక్కు నేలకు రాసి నేను ఇంటికి వెళ్ళిపోతా సమస్యలు ఉంటే మాత్రం సమస్యలు ఉంటే మాత్రం ఈ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి ఈ మంత్రులు రాజీనామా చేయాలి కేసీఆర్ రాజీనామా చేయాలి కేటీఆర్ రాజీనామా చేయాలి క్షమాపణ చెప్పి కొత్త ఎలక్షన్లకు కొత్త ఎలక్షన్లకు పిలుపునివ్వాలి దమ్ముంటే కేసీఆర్ గారు నడిచే సవాలు చేస్తున్నాం ఒక్క మాట ఒక్క మాట నిలబెట్టుకోలేదు కానీ ఈరోజు వాళ్ళని వాళ్ళు అంబేద్కర్తో వాళ్ళని వాళ్ళు మహాత్మాగాంధీతో పోల్చుకుంటున్నారే సిగ్గుండాలి కదా ఈ నాయకులకి సిగ్గుండాలి కదా ఈ నాయకులకి అసలు బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశారే వీళ్ళ మహాత్మా గాంధీతో పోల్చుకునేది అసత్యానికి అసత్యానికి మారు పేరు కేసీఆర్ గారు అలాంటిది అలాంటిది సత్యానికి మారు పేరైనా మహాత్మా గాంధీతో పోల్చుకుంటున్నాడే సిగ్గుండాలి కదా అవినీతికి అవినీతికి మారుపేడు కేసీఆర్ గారు సిగ్గుండాలి కదా ఏ మాత్రం లేదు ఏ మాత్రం ప్రజలు గమనిస్తున్నారన్న కూడా లేదే ఈరోజు అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాను అని అడగడు మన రాష్ట్రంలో ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఒక్కరోజు ఒక్కరిని కూడా పరామర్శించింది లేదు కేసీఆర్ గారు ఇంతమంది ఉన్నారే ఇల్లులు కట్టే సోయ ఉందా సోయ ఉందా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నాడే ఎంతమందికి ఇచ్చాడు కేసీఆర్ గారు ఇల్లులు కట్టాలన్న ధ్యాస లేదు రుణమాఫీ చేస్తానన్నాడే రుణమాఫీ చేయాలన్న ధ్యాస లేదు ఉద్యోగాలు ఇస్తామన్నాడే ఉద్యోగాలు ఇవ్వాలన్న ధ్యాస లేదు ఒక్కరికి ఒక్క మంచి పని చేయకుండా మన రాష్ట్రాన్ని మొత్తం చేసి అప్పులపాల చేసి ఇప్పుడు ఇది సరిపోలేదు అన్నట్టు ఇక్కడ దోచుకున్నది సరిపోలేదు అన్నట్టు ఇప్పుడు దేశం మీద పడతాడట కేసీఆర్ సార్ ఈ దరిద్రం మనకు సరిపోలేదని ఇప్పుడు దేశం మీద పడతాడట కేసీఆర్ సార్ కొత్త పార్టీ పెడతాడట కేసీఆర్ సార్ సిగ్గుండాలే కదా ఇంట గెలిచి కదా రచ్చగలవమన్నారు పెద్దలు ఉందా కేసీఆర్ సార్కి ఏ మాత్రం లేదు అసలు ప్రజలు చూస్తున్నారన్న సోయి కూడా లేకుండా వ్యవహరిస్తున్నారు అంటే ఇక వీళ్ళని ఏమనాలే